మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మాడుగూడకు చెందిన మావోయిస్టు అగ్రనేత శారదకకు పోలీసుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. సబ్ ఏరియా కమిటీ కార్యదర్శి డీసీఎం కమిటీ సభ్యురాలుగా కొనసాగుతున్న శారదక వారం రోజులుగా పోలీసులకు లొంగుతున్నట్లు వచ్చిన ప్రచారాలకు తెరపడింది. కొత్తగూడలోని గంగారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సురేష్ సమక్షంలో ప్రత్యేక అధికారులు శారదకను కుటుంబ సభ్యులకు అప్పగించారు. శారద చర్ల సబరి ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేశారు. ఖమ్మం జిల్లా పోలీసులు శారదక్క లొంగుబాటు ధృవీకరించారు. శారదక్కను చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. లొంగిపోవడం కోసం బాగా ప్రయత్నం చేసినాం, కానీ ఆయన ఆ విధంగా ఈ మధ్య కాలంలో కరోనాతో చనిపోవడం జరిగింది. అదేవిధంగా శారదక్క అది అరిభిషన్ చనిపోయినందుకు చాలా బాధతో ఉండి చాలా అనారోగ్యంతో ఉండి ఈ మధ్య లొంగిపోవడం చాలా సంతోషంగా ఉన్నది. శారదక్క మా కుటుంబంలో సభ్యురాలుగా ఉండి మాతో కలిసి ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. అరిభిషన్ కూడా బతికున్నప్పుడు కూడా లొంగిపోవడం కోసం బాగా ప్రయత్నం చేసినాం, కానీ ఆయన ఆ విధంగా ఈ మధ్య కాలంలో